జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ మీద తీవ్రమైన విమర్శలు చేయడం ప్రారంభించాడో అప్పటి నుండి తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్కి వెనకజేరి గోతులు తీయడం ప్రారంభించిన సంగతి మనందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు కనసందల్లో ఉండే మీడియా ఛానళ్ళు ఆయన ఆదేశంతో పవన్ కళ్యాణ్ మీద బురద చల్లే ప్రయత్నాలు ఎన్నో చేశాయి. శ్రీరెడ్డిని అడ్డం పెట్టుకుని రామ్ గోపాల్ వర్మ సహకారంతో పవన్ కళ్యాణ్ అమ్మగారిని రిట్టించి ఆ వీడియో క్లిప్ని మీడియా ఛానల్స్లో పదే పదే ప్రసారం చేయడంలో టీడీపీ హస్తం కూడా ఎంతో ఉంది. ఈ విషయం స్వయంగా పవన్ కళ్యాణే అప్పట్లో ట్విట్టర్లో ట్వీట్ చేసి ఆ పైన మీడియా మీద యుద్ధం కూడా చేశాడు. పవన్ కళ్యాణ్ దెబ్బతో టీవీ 9 ఏబిఎన్ మొదలగు ఛానల్స్కి ఆ రోజుల్లో టీఆర్పీ రేటింగ్ సగానికి పైగా పడిపోయాయి. అంతేకాకుండా నారా లోకేష్ ఏబిఎన్ రాధాకృష్ణతో పవన్ కళ్యాణ్ మీద బుడజల్లే ప్రయత్నాల గురించి ఆడియో టేపులు కూడా పవన్ కళ్యాణ్ సన్నిహితుల దగ్గర ఉన్నాయట. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం పైన టార్గెట్ చేయడమే వారి ముఖ్య ఉద్దేశమని ఆ వీడియో టేపుల ఆడియో టేపుల సారాంశం. ఇటీవల రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ గురించి ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీలో రావడం కూడా ఈ ప్లాన్లో భాగమే. మరి పవన్ కళ్యాణ్ ఎప్పుడు లోకేష్ ఏబిఎన్ రాధాకృష్ణ కుట్రలు బయటపెడతారో వేచి చూడాలి. ఒకవేళ ఈ కుట్రలు బట్ట బయలైతే టీడీపీ పార్టీ భూస్థాపితం అయిపోవడంలో ఎలాంటి సందేహం లేదని పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.